మండుతున్న ఎండల్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలపై జులపల్లి ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి జాలి చూపిస్తున్నారు. వారికి విడదెబ్బ తగలకుండా తానే స్వయంగా అంబలి కాచి పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి మాట్లాడుతూ కూలీలకు అంబలి పంపిణీ చేయడం సంతృప్తిగా ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీలకు ఎంపీపీ కుసుకుంట్ల రమాదేవి ప్రతిరోజు అంబలి పంపిణీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన జలహితం జనహితం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో జూలపల్లి మండలంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువల పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. జూలపల్లి ఎంపీపీ కుసుకుంట్ల రమాదేవి తనే స్వయంగా ఇంట్లో అంబలి తయారు చేసి ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కుసుకుంట్ల రమాదేవి సర్పంచ్ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందరికీ పని కల్పించాలని మరియు రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో జలహితం జనహితం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా ఉండాలని వారికి ప్రతిరోజు అంబలి కాచి తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నామని దీనివల్ల తమకు చాలా తృప్తిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కార్యదర్శి ఉపాధి హామీ కూలీలు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారికి ఇష్టమైన కార్యక్రమం జలహితం జనహితం అనే కార్యక్రమం. పెనల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూడిక తీసి వాటి ద్వారా రైతులకి పిల్ల కాలువల ద్వారా రైతులకు నీరు అందించాలని వారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము ఈజెస్ సిబ్బందిని అందరినీ గ్యాదర్ చేసి మేము ప్రతిరోజు కూడా దాదాపు రోజు 400 నుంచి 500 మంది లేబర్ని మోటివేట్ చేసుకుంటూ గౌరవ సర్పంచ్ల అందరి సహకారంతో గౌరవ ఎంపీటీస్ల అందరి సహకారంతో ప్రతి విలేజ్లో కూడా ఈ క్వెనల్స్ అని పూడిక తీత ఫస్ట్ జంగల్ కటింగ్ చేసి తర్వాత పూడిక తీత చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న గౌరవ సర్పంచ్లందరికీ గౌరవ సెక్రటరీలకి గౌరవ ఎంపీటీసీలకి అలాగే మా మండలాధికారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడు రోజు గత నెల రోజుల నుంచి జూలపల్లి కోండ్రాపేట రెండు విలేజ్లలో అదిగాక ఏ సర్పంచ్కి అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ లేబర్కి మేము దగ్గరకు వచ్చి మేము అంబలి తీసుకెళ్ళి వాళ్ళకి మేము ఇచ్చేస్తామనే ఉద్దేశం ఉన్న సర్పంచ్లకు కూడా మేము ఇంటి దగ్గర స్వయంగా మా అమ్మ సహకారంతో మా అత్తమ్మ సహకారంతో నేను తయారు చేసి స్వయంగా మేమే తయారు చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఎండాకాలం చలవ ఉంటుంది కాబట్టి అంబలనేది వాళ్ళు ఇంకోసేపు ఎక్కువ పని చేస్తారు కాబట్టి దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకొని వచ్చి అంత పొద్దున వస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం నెరవేరదనే ఉద్దేశం కొద్దీ మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు అంటే కనీసం అంటే ఉపాధి కల్పించాలి, ప్రతి పౌరునికి ఉపాధి కల్పించాలని ఒక మంచి సదుద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ దాసర్ మనోహర్రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా జూలపల్లి మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా ఎంపీపీ రమా రామగోపాల్ రెడ్డి గారు మరియు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి గత 2 నెలలుగా సుమారు 400 నుంచి 500 మంది ప్రతిరోజు అంటే ఈ వ్యవసాయ భూములకు వెళ్ళే నీళ్లు వెళ్ళేటువంటి కాలువలు కావచ్చు 4R 9R ఇక్కడ మాకు మా జూలపల్లి పరిధిలో ఉన్నటువంటి కెనాల్ను సిల్ట్ తీసే కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు మన ఊర్లు బాగుపడాలంటే మన రైతులందరూ బాగుండాలి, రైతులందరూ బాగుండాలంటే రైతులు పనిచేయడం వల్ల మనకు 60% అంటే లేబర్ కాంపోనెంట్ పోతే మనకు మెటీరియల్ కాంపోనెంట్ కింద 40% వస్తాయి. ఆ 40% తోటి మన గ్రామాలలో మంచి సీసీ రోడ్లు వేసుకోవడం కానీ డ్రైన్స్ కట్టుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మా గౌరవ ఎంపీపీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మా ప్రజాప్రతినిధులు అందరం కలిసి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయడం జరుగుతుంది. గత నెల రోజుల నుండి కూడా 400 నుండి 500 మందికి తక్కువ కాకుండా పని చేపిస్తూ మరి గౌరవ ఎంపీపీ గారు అయితే గత నెల రోజుల నుంచి అంబలి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జూలపల్లి ప్రజల తరఫున, జూలపల్లి మండల ప్రజల తరఫున కూడా రామక్క గారికి పూర్తి స్థాయిలో మా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.